చాలా బాగుంది. మీరే చెప్పాలి, యాక్చువల్లీ అందరూ చెప్పాలి ఎలా ఉంది ఎక్స్పీరియన్స్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నిన్న మనం ప్రేమే షోకి వెళ్ళాం. ప్రేమే షోలో మనం చాలా, నేను కూడా షాక్ అయ్యాను, ఎందుకంటే నేను కూడా ఫస్ట్ టైం చూసాను మూవీ నిన్న. సో నాకు ఆ హై ఇప్పుడు వరకు ఉంది, నాకు గూస్ బంప్స్ వచ్చింది. స్టోరీ తెలిసిన తర్వాత కూడా నాకు గూస్ బంప్స్ వచ్చిందని, ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారని ఐఎమ్ రియల్లీ రియల్లీ ఎక్సైటెడ్ టు సీ దట్. సో సుహాస్ గారు ఏదైనా మూవీ సెలెక్ట్ చేశారంటే ఆ మూవీలో ఏదో ఒకటి ఉంటుంది, సంథింగ్ డిఫరెంట్ స్టోరీ, మేబీ డిఫరెంట్ క్యారెక్టర్. అండ్ ఈ మూవీ కూడా చూశారు, నేను చేసిన క్యారెక్టర్ అన్ని మూవీలో ఫీమేల్స్కి దొరకదు. సో ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ద డైరెక్టర్ దట్ హీ ఈజ్ రైటింగ్ సచ్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్. నాకు నా కెరియర్లో ఇంత మంచిగా మంచి క్యారెక్టర్ అంత అర్లీగా వచ్చిందని ఐఎమ్ రియలీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ సుహాస్ గారు అయితే చంపేశారు స్క్రీన్. సుహాస్ గారితో స్క్రీన్ షేర్ చేయాలంటే అది మ్యాచ్ చేయాలి, అది ఐ హోప్ నేను చేశాను. యాక్చువల్లీ పబ్లిక్ రెస్పాన్స్, క్రిటిక్స్ రెస్పాన్స్, రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. నేను కూడా షాక్లో ఉన్నా యాక్చువల్లీ. నా గురించి చాలా మంచిగా రాస్తున్నారు, మూవీ గురించి చాలా మంచిగా రాస్తున్నారు. అండ్ యాక్చువల్లీ అన్ని క్యారెక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు అది చెప్తున్నారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసిన క్యారెక్టర్లో చాలా డిఫరెంట్ ఉంది ఇది. అండ్ సెకండ్, ఇప్పుడు వరకు నా ఏజ్లో ఉన్న ఆర్ నా రేంజ్లో ఉన్న యాక్ట్రెసెస్కి ఈ టైప్లో క్యారెక్టర్ దొరకదు. అండ్ దే ఆ నమ్మకం కూడా, దే డోంట్ ట్రస్ట్ సమ్వన్ సో అర్లీ ఇన్ దేర్ కెరియర్ టు డూ దాట్. సో ఐ థింక్ దట్ వాజ్ ద రీజన్ ఫర్ మీ టు సైన్ దిస్ ఫిల్మ్. ఐఎమ్ స్టిల్ ఇన్ ద థాట్ అండి, నేను ఇప్పటి వరకు రివ్యూస్ చూస్తూనే ఉన్నాను, వీడియోస్ కూడా చూస్తూనే ఉన్నాను. ఐఎమ్ స్టిల్ ఇన్ దట్ థాట్, నేను ఇప్పటి వరకు బయట రాలేదు. సో ఫస్ట్ బయటికి వచ్చి నేను చూసుకుంటా వాట్ ఎవర్, కానీ చాలా చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నాను విత్ ద రెస్పాన్స్. హీరోతో సినిమా చూసాను, బాగుంది, నాకు నచ్చింది. హాయ్ అండి, మేము సుహాస్ గారి సినిమా చూడడానికి వచ్చాము. ఆఫ్టర్నూన్ బుక్ చేసుకున్న టికెట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని ఇప్పుడు వచ్చాము, అదే మా లక్ ఏమో. సుహాస్ గారు అండ్ టీమ్తో కలిసి మేము సినిమా చూసాము. సినిమా అయితే చాలా బాగుంది, ఒక కొత్త కాన్సెప్ట్తో ముందుకు వచ్చారు. ఆల్ ది బెస్ట్ సుహాస్ టీమ్, థ్యాంక్ యూ అండి. నిజంగా చానాల తర్వాత ఒక మంచి తెలుగు మూవీ, అందులోనూ సస్పెన్స్ థ్రిల్లర్ లాంటివి చూసాం, చాలా బాగుంది. స్టోరీ సెలెక్షన్ నాకు మళ్ళీ నాని గుర్తు వస్తున్నాడు. యాక్చువల్గా నాకు నాని స్టోరీ సెలెక్షన్ చాలా నచ్చుతుంది. అండ్ సుహాస్ ఇస్ మరో నాని అనమాట, ఇంకో న్యాచురల్ స్టార్ అవుతాడు. మా ఇంట్లో మా అత్తగారు పెద్ద ఫ్యాన్ అండి సుహాస్ గారికి. రైటర్ పద్మభూషణ్ సినిమా చాలాసార్లు చూశారు, అక్కడ నుంచి ఫ్యాన్ అయింది. మా పిల్లలు కూడా బాగా చూస్తారు. బాగుంది, చాలా సూపర్ యాక్టింగ్ చేసింది, చాలా మంచిగా చేసింది. ఫస్ట్ టైం కొమీ రోల్. హలో హలో హైదరాబాద్, దిస్ ఇస్ విశ్వజిత్. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఐ ఎవర్ సీన్, అండ్ ఫుల్ సస్పెన్స్ థ్రిల్లర్. ఔర్ ఏ రాశి జీ కా ఛట్వా సిక్స్త్ మూవీ హే. మేరా తెలుగు ఉత్నా అచ్చా నీ లేకన్ ఫిర్ మే మే బోల్తా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ఐ ఎవర్ సీన్ ఇన్ తెలుగు మూవీ టాలీవుడ్. ఎక్సలెంట్ మూవీ అండి. నెగటివ్ రోల్ మే పహలీ బార్ రాశి జీ, ఔర్ ఏసీపీకి రోల్ మే బహుత్ అచ్చా కిర్దార్కి హే, ఔర్ అప్నే ఆప్కో ఫిట్ రఖతే హువే వీ ఆర్ వెరీ హ్యాపీ టు సీ హర్ ఇన్ ఏ నెగటివ్ రోల్ అండ్ నెగటివ్ షేడ్. సస్పెన్స్ ఏ మూవీ మే, సస్పెన్స్ థ్రిల్లర్, సాంగ్స్, డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్, అబ్సల్యూట్లీ సూపర్. 100% బ్లాక్ బస్టర్ వచ్చారు. కలర్ ఫోటో లాగా ఇది చాలా బాగా హిట్ అవుతుంది. 100% ఇది 100 డేస్ ఆడుతుంది. కాకపోతే ఇది మన ఐబొమ్మలకు వచ్చిన తర్వాత బాగా హిట్ అయిపోతుంది మూవీ. ఈ మూవీ అనేది చాలా మంది ఈ మూవీ మన థియేటర్కి వచ్చేసి బాగుంటుంది. క్యారెక్టర్ తీసుకుని పోతే మనకి ఒక సూపర్ స్టార్ దొరికినట్టే బ్రో మన ఇండస్ట్రీకి. థ్యాంక్ యూ. నా పేరు షారియా, నేను మా మమ్మీతో సినిమాకి వచ్చాను.